కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్య కొత్త మంత్రులు రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేస్తారు. 20 మందికి పైగా కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారు. అయితే కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుంది అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 6 గురికి కేబినెట్ పదవులు దక్కే అవకాశాలున్నాయి. యువత ఉన్నత విద్యావంతులకు విస్తరణలో పెద్దపీట వేయాలని ప్రధాని నిర్ణయించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత లభించబోతోంది. ముఖ్యంగా యూపీకి ఎక్కువ పదవులు దక్కే అవకాశం ఉంది. మిత్రపక్షాల విషయానికి వస్తే జేడీయూకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీని కోరినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ల ద్వారా అందిస్తారు. రామకృష్ణ, కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి భవన్ ఎవరెవరైతే నేతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారందరికీ కూడా సమాచారం అందించారు. అయితే ఇక్కడ కేంద్ర కేబినెట్ విస్తరణలో ఈ కొత్త వారికి దాదాపుగా 22 మందికి అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ ప్రధానమంత్రి మోడీ 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ అయితే కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భావి విస్తరణకు ప్రధాని మోడీ ముందుకుంటున్నట్లు తెలుస్తుంది. మొత్తం 22 మంది కొత్త వారికి అవకాశం లభించనుంది. ఆయా రాష్ట్రాల రాజకీయ కారణాల వల్ల జ్యోతిరాదిత్య సింధియా, అలాగే సుశీల్ కుమార్ మోడీ, సర్బానంద సోనేవాళ్లకు కేంద్ర కేబినెట్ లో భర్తలు కాదనట్లు తెలుస్తుంది. ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరి అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఆయా రాష్ట్రాలు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహారావు ఎన్నికొస్తుంది. మరి ఇక ఈ సాయంత్రం 6 గంటలకు కేబినెట్ విస్తరణకు వస్తారు సిద్ధమైంది. థ్యాంక్ యూ రామకృష్ణ. బుల్టన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.